హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రేమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను స్టూడెంట్స్కి యూజ్ అయ్యే ఒక ఇంపార్టెంట్ యాప్ గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ యాప్ మీ మొబైల్లో ఉంటే మీ మొబైల్లో ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లుగా మారిపోతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ యాప్ ద్వారా మనం మ్యాథ్స్లో ఉన్న అన్ని ఫార్ములాస్ కూడా మనకి కావాల్సినప్పుడు రిఫర్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఈ యాప్ కోసం మీ మొబైల్లో ఉన్న ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసి TI-36 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయడం మనకి యాప్ కనిపిస్తుంది, యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఫ్రెండ్స్, నేనైతే ఆల్రెడీ యాప్ ఇన్స్టాల్ చేశాను. ఒకసారి యాప్ ఓపెన్ చేసి యాప్ యొక్క ఇంటర్ఫేస్ చూపిస్తాను. ఇప్పుడు యాప్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన మొబైల్ అనేది ఒక క్యాలిక్యులేటర్ లాగా మారిపోయింది. చూడడానికి ఇంటర్ఫేస్ మొత్తం కూడా మనకి ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ లాగా మారిపోయింది. ఫ్రెండ్స్, ఈ క్యాలిక్యులేటర్ యూస్ చేసి మ్యాథ్స్లో ఉన్న అన్ని ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేయొచ్చు. సైన్ వాల్యూస్ కనుక్కోవచ్చు, కాస్ వాల్యూస్ కనుక్కోవచ్చు, రూట్ కనుక్కోవచ్చు, స్క్వేర్ రూట్ కనుక్కోవచ్చు, ఇలా అన్నీ కనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మీకు లెఫ్ట్ టాప్ కార్నర్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి మీరు దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకు ఒక మెనూ ఓపెన్ అయిపోయింది. ఈ మెనూలో మీకు ఇక్కడ ఫుల్ కీబోర్డ్ అని సెలెక్ట్ చేసింది. దాని కింద పాకెట్ కీబోర్డ్ అని సెలెక్ట్ చేసింది. ఒకసారి మీరు పాకెట్ కీబోర్డ్ని సెలెక్ట్ చేసుకోండి. చేయగల ఇంటర్ఫేస్ అనేది నార్మల్ క్యాలిక్యులేటర్ లాగా మారిపోతుంది. మళ్ళీ మీకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ రావాలంటే సేమ్ ప్రొసీజర్ ఫ్రెండ్స్. మళ్ళీ మీరు ట్యాప్లోకి వెళ్ళండి, 3 లైన్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఫుల్ కీబోర్డ్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మనమైతే ఫ్రెండ్స్ మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్గా మారచ్చు, లేకపోతే నార్మల్ క్యాలిక్యులేటర్గా మారచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మ్యాథ్స్ సంబంధించిన అన్ని ఫార్ములాస్ కూడా ఈ యాప్ ద్వారా మనం కావాల్సినప్పుడు రిఫర్ చేసుకోవచ్చు. దానికోసం సింపుల్గా మీరు ఈ 3 లైన్స్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి టాప్లో మనకి మ్యాథ్స్ ఫార్ములాస్ అనేవి కనిపిస్తున్నాయి. ఒకసారి మీరు దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా మ్యాథ్స్లో ఉన్న అన్ని ఫార్ములాస్ కూడా మనం ఇక్కడ నుంచి అయితే మనం వెరిఫై చేసుకోవచ్చు. మనం చాప్టర్ వైజ్గా, మనకి కావాల్సిన టాపిక్ వైజ్గా కూడా మనం అయితే ఇలా వెరిఫై చేసుకోవచ్చు. మీరు ఇక్కడ టాప్లో కనిపిస్తున్న 3 లైన్స్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ చూడండి, చాప్టర్ వైజ్గా మనకి చాప్టర్ నేమ్స్ ఉన్నాయి. చాప్టర్ వైజ్గా కూడా మనకి కావాల్సిన ఫార్ములాస్ అయితే మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్జీబ్రాని క్లిక్ చేయగానే మీకు ఆల్జీబ్రా సంబంధించిన ఫార్ములాస్ అన్నీ మనకి ఇలా వచ్చేస్తాయి. మనకి ఈ విధంగా ఏది కావాలంటే లాగరిథమ్స్ ఫార్ములాస్ కావాలంటే లాగరిథమ్ ఫార్ములాస్ అన్నీ వస్తాయి. ఈ విధంగా మనమైతే ఈ యాప్ యూస్ చేసి మనకు కావాల్సిన ఫార్ములాస్ కూడా మనం కావాల్సిన టైంలో మనం రిఫర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది చాలా యూస్ అవుతుంది అనుకుంటున్నాను. యూస్ అయినట్టయితే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అంతేకాదు ఫ్రెండ్స్, మనకి మనం క్యాలిక్యులేటర్ యొక్క థీమ్స్ కూడా మనం మార్చుకోవచ్చు. ఈ ఇంటర్ఫేస్ కూడా మనం మార్చుకోవచ్చు. దానికోసం సింపుల్గా మీరు ఈ 3 లైన్స్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ చేంజ్ థీమ్ అని కనిపిస్తుంది. చేంజ్ థీమ్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి టాప్లో మనకి బ్లాక్ వైట్ ఇలా కనిపిస్తుంది. మీరు బ్లాక్ ట్యాప్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఇంటర్ఫేస్ అనేది బ్లాక్ కలర్కి మారిపోతుంది. ఈ విధంగా మనం ఈ క్యాలిక్యులేటర్ థీమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.